మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష, ఆటో ఫేర్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి, చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చిన అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024 ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళ పిఆర్ నుంచి 11/1/2024 అధ్యక్ష, వీళ్ళు టెండర్ కాల్ ఫాల్ చేసినాం కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024 ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పింది అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ ఫార్ చేసిర్రు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పారాలో వాళ్ళు ఇచ్చిర్రు అధ్యక్ష, ఈ స్టడీ టూర్కి బీహార్కి, అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పారాల ఇచ్చిర్రు అధ్యక్ష. స్టడీ సర్వేకి ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించారు. 4/3/2024 నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష, మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లో ఇన్ని స్టేట్లు, 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపము, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అరే ఆగురాదు ఎందుకు, వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష ఆర్టీఐ యాక్ట్లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్, ప్లేసెస్, సైట్స్, ట్రావెల్ ఐటనరీ ఆఫ్ ట్రావెల్ ప్లేసెస్ అని ఇట్లాంటివన్నీ ఆర్టీఐ యాక్ట్లో అడిగారు అధ్యక్ష. అడిగిన తర్వాత దాని రిప్లై ఏమొస్తుంది అధ్యక్ష, దాని రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిడిక్షన్ అని ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష. మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడవచ్చు అధ్యక్ష, దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పారాలో ఏమని చెప్పారు అధ్యక్ష, లాస్ట్ పారాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు, బోర్డు చేసిందని చెప్పిండు ఆర్టీసీ. మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు, టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష? దీంతో పాటు ఈ చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ 30 లక్షల టికెట్లు అమ్ముడు పోతాయి అధ్యక్ష. ఈ 30 లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు అందాజా 30 లక్షలని వేసారు అధ్యక్ష, ఒకసారి 65 లక్షలు కూడా టికెట్లు అమ్ముడు పోతాయని చెప్పి దీంట్లో ఓ పేపర్ల ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష. అంటే ఈ వచ్చే కమిషను ఎవరి జేబులకి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది జవాబు చెప్పాలి. ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలీ ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష. ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.